हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल रेसिपी करकरलाड़े पप्पु चेक्कलु दी टिप्स फॉलो अयारंटे इंट्लोने चाला क्रिस्पी अंड टेस्टी चेक्कल्नी प्रिपेर चेसुकोवच्चु मरि इदि एला प्रिपेर चेसुकोवालो चूडालंटे ई वीडियोनी स्किप चेयकुंडा एंड वरकु चूडंडि। मुंदुगा मिक्सी जार लो 6-7 पच्चिमिर्चिनी कट चेसि वेसुकोवाली अलागे 3 इंच अल्लम मुक्कल्नी वेसि नीळ्लु पोयकुंडा ग्रैंड चेसुकोवाली। ఇప్పుడు 1/2 కేజీ పొడి బియ్యపిండిని తీసుకోవాలి। చెక్కలు చేయడానికి తడి బియ్యపిండి అయినా పర్లేదు పొడి బియ్యపిండి అయినా పర్లేదండి। బియ్యపిండి బర్కగా కాకుండా మెత్తగా ఉండేలాగా చూసుకోండి। ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి। ఇవన్నీ మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గంట సేపు నానబెట్టిన శనగపప్పు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి। అలాగే నానబెట్టిన పెసరపప్పుని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి। ఇందులోనే పచ్చి పల్లీలను కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి। ఇది ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు 6-7 ఎండుమిర్చిని బరకగా మిక్సీకి వేసింది వేసుకోవాలి। అలాగే కొంచెం కట్ చేసిన కరివేపాకు ఇందులో 50 గ్రామ్స్ బటర్ ని వేసుకోవాలి। దీని ప్లేస్ లో వేడి ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు। అలాగే salt రుచికి తగినంత వేసుకోవాలి। ఈ మసాలా అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో సరిపడా వేడినీళ్ళు పోస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి। ఇలా వేడినీళ్ళు పోయటం వల్ల చెక్కలు చేసేటప్పుడు విరగకుండా వస్తాయి। అలాగే పిండి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి। ఈ విధంగా పిండి మొత్తం చాలా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ సైజ్ అయితే సరిపోతుందండి। అలాగే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం। ఈ లోపు పిండి తడారకుండా వెట్ క్లాత్ ని పైన కవర్ చేయాలి। ఇప్పుడు పూరి ప్రెసర్ ని తీసుకొని పైన పాలిథిన్ షీట్ కాని ఆయిల్ ప్యాకెట్ ని కట్ చేసిన షీట్ కాని పెట్టుకొని కాస్త ఆయిల్ రాయాలి। ఇప్పుడు పిండి ముద్దను పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి। వీటిని మరీ గట్టిగా గనుక ప్రెస్ చేశారంటే పలుచగా అయిపోయి తీసేటప్పుడు చేతికి రాదండి। ఇలాగే చెక్కల్ని నీట్ గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। పప్పు చెక్కలు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ గా ఉండాలండి। ఒక్కొక్కటిగా చెక్కల్ని వేసుకుంటూ వేగనివ్వాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పప్పు చెక్కల్ని వేయాలండి। అప్పుడే ఈ విధంగా పైకి పొంగుతుంది। వీటిని వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో సైడ్ కి టర్న్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। వీటిని అన్ని వైపులా ఈవెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే గట్టిగా వస్తాయి। చూడండి ఇలా మంచి కలర్ రావాలి। ఇది ఫ్రై అయిపోయింది, బౌల్ లోకి తీసేసుకుందాం। గుర్తుపెట్టుకోండి చెక్కలు ఫస్ట్ వేసినప్పుడు హై ఫ్లేమ్ లో ఉండాలి, కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి। ఈ టిప్స్ గనుక మీరు ఫాలో అయ్యారంటే పప్పు చెక్కల్ని ఇంట్లోనే చాలా క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। చూసారు కదా కరకరలాడే పప్పు చెక్కలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో। మరి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। మరి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।